టీఆర్ఎస్ పార్టీ చేతగానితనంతో 9 నెలల ముందే శాసనసభను రద్దు చేసి ప్రజల విశ్వాసం కోల్పోయిందని తాజా మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని హరిత హోటల్లో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ 9 నెలల ముందు శాసనసభను రద్దు చేసి ప్రజల విశ్వాసం కోల్పోయిందని అన్నారు. 5 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీకి అధికారమిస్తే చేతగాక 9 నెలల ముందే శాసనసభను రద్దు చేయడం, పరిపాలన చేయక కేసీఆర్ పారిపోవడం తెలంగాణ ప్రజలు సహించలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ వెంకటాద్రి రెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఐదు సంవత్సరాలు పరిపాలించాలని అధికారం అప్పగిస్తే చేతగాని తనంతో 9 నెలల ముందే శాసనసభను రద్దు చేయడం అనేటువంటిది, పరిపాలన చేయకుండా కేసీఆర్ గారు పరిగెత్తుకోవడం అనేటువంటిది మరి తెలంగాణ ప్రజలు సహించలేకపోతూ ఉన్నారు, ఆగ్రహంతో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలనేటువంటి ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఫ్రంట్ పేరుతో మరి టెంట్ వేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నది. కానీ 4 సంవత్సరాల క్రితం వరకు కూడా తెలంగాణలో మేమే అధికారంలో ఉన్నాము అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మర్చిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో సకల సమస్యలకు, సకల దరిద్రాలకు కాంగ్రెస్ పార్టీయే కారణం. కాబట్టి టీఆర్ఎస్ మీద ప్రజల వ్యతిరేకత ఉంది, కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం రావడం లేదు. దేశంలో మనం చూస్తూ ఉన్నాం, 4 సంవత్సరాలుగా కనీసం లోక్సభలో ప్రతిపక్ష అర్హత లేకున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రాలేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించాలనేటువంటి ఆలోచనతో ఈ ఎన్నికల్లో మరి 111 సీట్లకు పోటీ చేయాలని, ఈ నెల 15 నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకొని ముందుకెళ్తా ఉన్నాం. మా పార్టీ ఏ పార్టీతో పొత్తుండదు, స్వతంత్రంగా అన్ని సీట్లకు పోటీ చేస్తాం. కానీ కలిసి వచ్చేటువంటి వ్యక్తులు, కలిసి వచ్చేటువంటి శక్తులు, కలిసి వచ్చేటువంటి సంస్థలు, అవి కుల సంఘాలు కావచ్చు, వృత్తి సంఘాలు కావచ్చు, వాళ్ళందరినీ కలుపుకుంటాము. అవసరమైన దగ్గర బలమైనటువంటి మంచి అభ్యర్థులు ఉన్నట్లయితే వాళ్ళకు కొత్త వాళ్ళకు కూడా సీట్లు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. మా పార్టీ సాంప్రదాయం ఏంటంటే ఎప్పుడు కానీ పార్టీకి ఇచ్చేటువంటి సాంప్రదాయం. మరి ఈరోజు ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాతనే మేము అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. కానీ 15వ తేదీన జరిగేటువంటి బహిరంగ సభ అనంతరం అధ్యక్షులు ఎన్నికల చేపట్టాల్సినటువంటి కార్యాచరణ మీద చర్చిస్తారు. చర్చించిన తర్వాత ఒక సమగ్రమైనటువంటి ఎన్నికల ప్రచార కార్యాచరణ రూపకల్పన చేసిన తర్వాత అభ్యర్థుల ఎంపిక కానీ, అభ్యర్థుల ప్రకటన కానీ, లేక కేంద్ర మంత్రుల ప్రకటన కానీ, పర్యటన కానీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల పర్యటన కానీ, ప్రధానమంత్రి పర్యటన కానీ, అమిత్ షా గారు భవిష్యత్తులో చేయబోయే పర్యటన కానీ, ఇవన్నీ కూడా కొంత చర్చించిన తర్వాత ఎన్నికల ప్రచారంలో పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ ప్రారంభమవుతుంది. ఆ యొక్క ఎన్నికల ప్రచారంలో మరి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి అందరూ కూడా, జాతీయ నాయకులు కూడా విస్తృతంగా
ఈ యొక్క ప్రచారంలో పాల్గొని పార్టీ విజయానికి వచ్చేస్తారు.